సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అనసూయ జనసేన తరపున పార్టీ ప్రచారం చేసే అవకాశం కనుక నాకు వస్తే నేను ప్రచారానికి వెళ్తాను. చెప్పాలంటే నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు, అందులోకి వెళ్ళాలని లేదు. కానీ ఎవరైనా నన్ను పిలిచి నన్ను ప్రచారానికి పిలిస్తే కనుక నేను జనసేన తరపున అయితే ప్రచారానికి వెళ్తాను అనే ఆమె వ్యాఖ్యలు అయితే చేస్తుంది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఏముంది, ఏదో తన తాను ప్రమోట్ చేసుకుంటారని చెప్పి మాడితే ప్రజల్లో ఏమన్నా అనసూయ కావాలి, అనసూయ రావాలి ప్రజల్లో ఉందా? ప్రజల్లో అనసూయ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేస్తే ఏదో కామెడీగా చూసుకుంటారు, ఏదో ఓ బొమ్మ వచ్చింది చూద్దామని వస్తారు తప్పితే ఇవన్నీ పెద్ద విలువ ఇస్తారనమాట. ఏం విలువ ఉండదు. ఇవన్నీ వాళ్ళ వాళ్ళు ఏదో జబర్దస్త్ చిన్న టీవీల్లో ఏదో కామెడీ షోల్లో ఏదో పాపులారిటీ వచ్చింది, తర్వాత 4 సినిమాల్లో అవకాశాలు వచ్చింది. దాంతో వాళ్ళు ఏదో చాలా సమాజాన్ని వీళ్ళు చేసేయగలము, ప్రభావితం చేసేయగలమంత గొప్పవాళ్ళు అని ఫీల్ అవుతూ మాట్లాడే మాటలు అయ్యా. వాడు వస్తే ఎవరికి, ప్రజలకు ఎవరికి కావాలి? ప్రజలు రమ్మని ఏమని అడుగుతున్నారా? ప్రజలు ఏమన్నా ఇదిగో అనసూయ వస్తే బాగుంటుంది, అనసూయ వస్తే వల్ల ఈ వర్గం ఓట్లు వస్తాయి, ఏ వర్గం ఓట్లు వస్తే అనసూయ వస్తే, అనసూయ వస్తే ఎవరు ఓట్లు వేస్తారు అనసూయ చూసి? భలే ఉంది, జబర్దస్త్లో అలా ఉంది, నేరుగా ఇలా ఉంది, ఏంటి ఇలా, ఇవే ఉంటాయి. అంటే సినిమాల మీద ఉన్న ప్రభావంతో ప్రజల్ని ఆకట్టుకుని ఓట్లు తెస్తానన్న ఆసక్తి ఏమి చూపిస్తుంది అంటారా? అది ఊరిని తనకు ఏదో నాకు కొంత పేరు వచ్చింది కదక్క, ఆ పేరుని పెట్టుకుని నేనేదో పెద్ద గొప్పదా నేను చెప్పుకుంటానని చెప్పే మాటలు అయ్యి, నేనేదో వచ్చేస్తాను అడిగితే నేను అడిగేవాడు ఎవడు? నువ్వు ప్రజలు ఏమన్నా కోరుకుంటున్నారా? నీ కోరిక అది. అంటే ఆమె డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా రాజకీయాల్లోకి రావాలని ఉంది అని అనుకుంటున్నారు. అంతే, ఎవరన్నా అంటే ఇది చూసి ఎవరన్నా అడుగుతారేమో, రామ్మ పార్టీకి రా అని అడుగుతారేమో, అలాంటి ఒక ఊతం, ఒక ఫీలర్ ఇవ్వటం నా నేను వస్తాను, మళ్ళీ ఒక పక్క రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు నాకు అంటాం, ఇవన్నీ ఉంది అనవసరం. ఏదో అవకాశం ఉంది కనుక వాళ్ళు ముందు మైకులు పెడతారు కదా, కాస్త కొంత పేరు ఉంది కనుక మైకులు పెడతారు, ఏదో వాగేయటం తప్పితే దీని ఒక దానికి ఒక విధానం, నాకు ఈ సిద్ధాంతం ఉంది, నాకు ఈ నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను ప్రజల్లోకి వెళ్ళి ఇవి ఇలా ప్రజలను ప్రభావితం చేయగల విషయాలు చెప్పగలను, అందుకని నేను రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను, సామాజిక రెస్పాన్సిబిలిటీతో రావాలనుకుంటున్నాను అని ఏదైనా చెబితే ఓకే, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈస్ దట్ ఎమోషన్, ఈ ఊరిని నాకు పేరుంది, నేను గ్లామర్ ఉంది కనుక నేను ఏ పార్టీ వస్తే ప్రచారం కోసం. నీ గ్లామర్ ఓట్లు వేయరు. పవన్ కళ్యాణ్కే అక్కడ గతి లేదు. పవన్ కళ్యాణ్ టాప్ హీరో, హీరోగా నువ్వు ఊకేనైనా రాజకీయంగా నువ్వు తాటా బైబోయ్ అంటున్నాను, ఇంకా ఆయన తరపు నేను పోటీ చేస్తాను అంటే, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అనసూయ జై అనసూయ జై అంటారు. ఈ ఫ్యాన్ బేస్ పెంచుకుంటారు చేసే మాటలు వచ్చి ఇప్పుడు కావు. వివేకానంద రెడ్డి మరణంపై జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన అసలు ఆ వ్యాఖ్యలు చేయడం గల కారణం ఏంటి? అసలు ఏమంటారు అసలు ఆ వ్యాఖ్యలు? ఇప్పుడు మాట మళ్ళీ చంద్రబాబు హూ కిల్డ్ బాబాయ్ అంటాడు, వాళ్ళు వీళ్ళేమో హూ కిల్డ్ రామారావు, హూ కిల్డ్ ఎన్టీఆర్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అంటారు. అసలు ఆ ఎన్టీఆర్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి భ్రష్ పట్టించి కుటుంబాన్ని చిల్లర 4 ముక్కలు చేసి ఎన్టీఆర్ గారిని వెన్నుబోడు పొడిచి నానా బీభత్స చేసి జగన్ చంద్రబాబు మాట మళ్ళీ హూ కిల్డ్ బాబాయ్ని కిల్ చేసిన వాడు ఉన్నాడు కదా, వాడు జైల్లో ఉన్నాడు, దప్సరెడ్డి వాడి పేరు ఉంది, వాడు ఆల్రెడీ నేను ఇలా చేశాను ఇలా మరణం చేశాను, వాడు వివరంగా చెప్పాడు, వివరంగా నేను ఇలా మరణం తీసుకున్నాను, తీసుకొచ్చుకునే నెచ్చి మీద కొట్టాను కింద అని వాడు అన్నీ చెప్తున్నాడు. ఇంకా హూ కిల్డ్ బాబాయ్ అంటే వాడిని కిల్డ్ బాబాయ్ అని వాడు చెప్తున్నాడు కదా, వాడిని కాపాడారు కాపాడారంటే వాడికి బెయిల్ ఎవరు ఇచ్చారు? బెయిల్ వాడిని వాడిని అంటే బెయిల్ ఇచ్చింది కోర్టు, ఇచ్చింది కోర్టులో చట్ట ప్రకారం వాడు తెచ్చుకున్నాడు వీళ్ళు, వాడిని కాపాడటం ఏంది అక్కడ? వాడు వాడేమో మర్డర్ చేశారంటే ఏమి సంబంధం లేని అవినాష్ రెడ్డి మర్డర్ చేశాడని ఈయన ఉపకారం పుట్టించి, సార్ అవినాష్ రెడ్డి చేశాడని అంటే చంద్రబాబు హయాంలో కదా జరిగింది, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా జరిగింది. మరి ఆ రోజు ఎందుకు దీంట్లో అవినాష్ రెడ్డి సంబంధం ఉందని కానీ జగన్ సంబంధం ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు మాట్లాడలేదు కదా, దశరెడ్డి అతనే కదా, వాడే నిందితులు పట్టించారు, పోలీసులు తీశారు, వాడు ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళు సాక్ష్యం చెప్పాడు, నేను అది చంపానని చెప్పాడు, అది బెంగళూరు రియల్ ఎస్టేట్ డబ్బులు తేడాలు ఆ తేడాలో జరిగిందని చెప్పాడు, అన్నీ చెప్పాడు. అప్పుడేం మాట్లాడాలి, అప్పుడు ఇప్పుడు రాజకీయాల కోసమని అతని పేరు వాడటం,
ఇదే అంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏదో కారణంతో అభ్యోగాలు మోపడం కోసమే. సునీత ఆ రోజు ఏముంది సునీత, జరిగిన రోజు చంద్రబాబు తిట్టింది, చంద్రబాబు అనవసరంగా మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని అల్లరి చేస్తున్నాడు, మాకు మా కుటుంబంలో తేడా లేవు, మేమంతా ఒకటిగా ఉన్నాం అని ఆ రోజు చంద్రబాబు తిట్టింది. ఇవాళ ఏమి చూసుకుని ఏ ప్యాకేజ్ చూసుకుని చంద్రబాబుని సమర్థిస్తూ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఇవన్నీ రాజకీయం. అందుకని అతను క్లియర్గా చెప్పాడు, క్లియర్గా చెప్పేశాడు రాజకీయం కానీ ఓపెన్ చేయి, ప్రజల్లో అనుమానం రాకూడదు కదా, ప్రజల్లో ఏమో ఒకవేళ ఉండొచ్చేమో అని అనుమానం వస్తుంది కదా. అందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ గారి నుంచి ఉంటే ఆరు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి వివేకానంద రెడ్డి గారు తిరిగారు అవినాష్ రెడ్డికి ఓటేయమని. ఇంకా అవినాష్ రెడ్డి ఎంపీ సీట్ కోసమని ఈయన అడ్డొస్తాడేమో, అర్థం ఉందా? మాట్లాడటానికి కూడా ఒక లాజిక్ ఉండాలి. ఒక చంద్రబాబు అన్ని అబద్ధాలు, ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం తప్పితే ఇంకోటి లేదు. దానికి ఇప్పుడు ఆ కూతుర్లో కూడా సునీతని కలుపుకున్నాడు. సునీత పిచ్చిదేది తండ్రి చచ్చిపోతే అసలు దోషుల్ని కాకుండా ఎవరి మీద కుటుంబంలో ఉన్న కోపాలు తాపాలని అవినాష్ రెడ్డిని ఫ్రీగా వెళ్తున్నాడు. అసలు చంపానని చెప్పిన వాడే బెయిల్ మీద ఉన్నాడు, ఇంకెవరు ఫ్రీగా వెళ్ళింది కాపాడేది ఉంది ఇంట్లో వాడు? కోర్టు మరి కోర్టు నిందించాలి, అది కోర్టు ఆ బెయిల్ ఇచ్చినందుకు వాళ్ళు కోర్టులో కూడా ఇచ్చారు బెయిల్ రద్దు చేయడం, నిందితుడికి అవకాశం ఉంది. అంటే చెప్పుడు మాటలు విని నిందితులను వదిలేసి అపోహలు సృష్టించి అవతల వాళ్ళ మీద నిందలేస్తున్నారు అని అంటారు. అంతే అంతే, అదే చంద్రబాబు స్ట్రాటజీని అదే అన్నాడు. రామారావు గారి విషయంలో కూడా అదే కదా, అసలు విషయం పక్కన పెట్టి కుటుంబంలో కలహాలు సృష్టించేసేసి ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది, పార్టీ మీచే ఏదో వదిలిపోతుంది, హాస్టల్ మీచే ఏదో వదిలిపోతుంది, అన్ని లేని పని బిల్డప్లు ఇచ్చేసేసి ఆ కుటుంబాన్ని చీల్చేసాడు. అతను తన చీల్చేసి ఏమయ్యా సాధించిందంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు అంతే చెప్తే అతను ఎప్పుడు అంతే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఏది చేస్తాడో ప్రజలే నమ్మర్లేమ్మ. ప్రజలు చంద్రబాబు ఆ రోజులు నమ్మారు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఆ రోజు ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడాడు అని తెలుసుకునే పరిస్థితి లేదు. ఇవాళ అతను ఏం మాట్లాడినా ఆ రోజు ఏం మాట్లాడాడు ఈరోజు ఇవాళ సునీత మాట్లాడుతుంటే ట్రోలింగ్ అవుతున్నాయి కదా, మరి ఇదే నోరు ఆ రోజు ఎందుకు చంద్రబాబును తిట్టావు, అనవసరంగా మా కుటుంబంలో లేనిపోయిన కళ్ళతో సృష్టించాలని చంద్రబాబు ఎందుకు అన్నావు, ఇవాళ అదే చంద్రబాబుని ఎందుకు ఊడుతున్నావు, ఏం అందుకున్నావు ఆయన దగ్గర నుంచి అని ఇవాళ ట్రోల్ చేస్తున్నారు. అంటే అందులో కూడా మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా వాడుతున్నారు అని అంటారా మరి దీంట్లోని? అంతేగా, మరి చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీ వాడుతున్నాడు, ఎలా ఏదన్నా సింపతి గెలిపి కావాలి. బాబాయ్ని చంపించినోడు అక్క చెల్లెల్ని నీకెందుకయ్యా, అక్క చెల్లెల్ని చూసుకుంటాడో లేదు నీకెందుకు, నువ్వు నీ మామని చూసుకోలేదు, మీ మామని కట్టని తడి పెట్టించి ఆయన శోభ పెట్టినాడు, నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడి అర్హత ఉందో ఔరంగజేబు నువ్వు అని ఆయనే అన్నాడు. అలాంటి ఔరంగజేబు లక్షణాలు ఉన్న నువ్వు నీకు ఇంకో కుటుంబం గురించి మాట్లాడే అర్హత యోగ్యత ఉందా? నీకు లేదు అసలు. ఆ కుటుంబాన్ని నందమూరి తెలుగుదేశాన్ని కాస్త నారా తెలుగుదేశంగా లాగేసుకున్నావు, పరమ ద్రోహం చేసినవాడు నువ్వు. నందమూరి పెద్ద ఆయనకి సరిపోయే పైన ఉన్నాడు కానీ ఆయనకి ఎంతో ద్రోహం చేసి ఆయన కంటతడి పెట్టించాడు. నీకు అసలు ఏ అర్హత ఉంది కుటుంబ బంధాల గురించి మాట్లాడటానికి? ఏ అర్హత లేదు. ఏదో అవుతూ ఉంటాడు, ఎలాగైనా ఏదో 10 అబద్ధాలు ఒకసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తూ ఉంటే ప్రజలు నమ్ముతారేమో అని ఆయన అనుకున్నాడు. అది గతంలో జరిగింది, గతంలో ఆ 10 సార్లు అబద్ధం చెప్తూ ఉంటే నీ పార్టీ పోతుంది, మీ చేయి వదిలిపోతుంది, మీ అమ్మ స్థానంలో మరొక ఆవిడ వస్తుంది, మీ ఆస్తులన్నీ ఆవిడకి వెళ్తే వాళ్ళిద్దరికీ బిడ్డ పుడతారు, బిడ్డ పుడితే మీరేమైపోతారు, ఇలాంటి అబద్ధాలు పుట్టించి అట్లా 10 మాటలు చెప్పించి పేపర్ల ద్వారా రాయించి తన పేపర్ల ద్వారా దాంతో ప్రజలు కాస్త నమ్మారు, ఆ నమ్మి సెంటిమెంట్ వచ్చి అలాంటిదే మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అంతే అంతే ఇంకేం లేదు. టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అసలు ఆమె నిజంగానే పోటీ చేస్తుంది అని అంటారా? ఆవిడ పోటీ చేస్తే కాంగ్రెస్ ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలకి కేంద్ర బిందువు, కేంద్ర బిందువు కాంగ్రెస్ ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే సానియా మిర్జా ఈడ పిల్లని కాదు ఆడపిల్లని నిలిపోయింది, ఈడ పుట్టింది ఈడ ఈ దేశం తరఫున ఆడింది కీర్తి సంపాదించింది, ఆ తర్వాత ఈడ బిడ్డను కాదు నేను వాళ్ళ కాంగ్రెస్ షర్ల అన్నట్టు ఈడ బిడ్డను కాదు ఆడబిడ్డను అని పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, పాకిస్తాన్కి వెళ్ళింది, పాకిస్తాన్ను పెళ్లి చేసుకుంది, పాకిస్తాన్ సిటిజన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఎవరో గతి లేనట్టు పాకిస్తాన్ సిటిజన్ అయిన మిర్జాని తీసుకొచ్చి సీట్ ఇద్దాం, ఇక హిందూ ముస్లిం ఇది అనేది ఒక దౌర్భాగ్యపు ఆలోచన. కాంగ్రెస్కి అలాంటి నికృష్టమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఆ అమ్మాయి ఇష్టం ఉందో లేదో కానీ ముందు కాంగ్రెస్ ప్రమోట్ చేస్తుంది,
కాంగ్రెస్ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఇంత నికృష్టమైన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు. ఇలాగూ అమ్మాయి ఇప్పుడు పాకిస్తాన్ గెలిపి పాకిస్తాన్ సిటిజన్ అయిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో పాకిస్తాన్ గెలిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచబెట్టాల్సిన కర్మ ఏంటి? ఎందుకని ఆ కర్మ అంటే ఆ దేశాన్ని, మన దేశం మీద నిరంతరం వచ్చి నిప్పులు కక్కుతున్న ఒక పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఏంటి? ఇలాంటి నీచమైన ఆలోచనలు, భ్రష్టమైన ఆలోచనలు, దేశద్రోహపు ఆలోచనలు కాంగ్రెస్ ఒకటే చేయగలదు. ఒకవేళ చేసినా జనాలు హర్షించరు. జనాలు సానియా మిర్జాని నించోబెడితే డిపాజిట్ కూడా రాదు. సో ఆమెతో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాగ స్ట్రాటజీ అనేది వాడుతున్నారు అని అంటారు? మంచి స్ట్రాటజీనే వాడటం. అంతకన్నా సానియా మిర్జాని ఎందుకు? నిజంగా ఆమెకు ఆసక్తి లేదు అంటారా దీని మీద? నా ఉద్దేశం ఆ అమ్మాయికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ సిటిజన్ అయిపోయింది, పాకిస్తాన్ పౌరు అమ్మాయి పెళ్లి చేసుకుంది. మరి పాకిస్తాన్ పౌరులకి ఇక్కడ మళ్ళీ మన ఇండియన్ తీసుకొచ్చి మరి ఎట్లా ఇస్తారు వీళ్ళు? అసలు ఏముంది, అమ్మాయి ఇక్కడ పుట్టింది అని స్లోగన్ పుట్టిస్తారు. మత కలవలు, మత ముస్లింకు ఎవరిని వ్యతిరేకించారనుకో, ఇదిగో ముస్లిం కనుక వ్యతిరేకిస్తున్నారు, మైనారిటీని వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి మతపరమైన స్లోగన్స్ తీసుకొచ్చి మత కలవాలు తీసుకురావాలన్న ఆలోచనలు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఉన్నాయని అంటున్నారా? కాంగ్రెస్ ఉన్న చోటల్లో మత కలవాలు, మత విభేదాలు వస్తానే ఉంటాయి అమ్మా. వాళ్ళు అట్లాగే మతాలను విడదీసి ఇన్నాళ్ళు బతికింది వాళ్ళు. ఇప్పుడు కదా ఆ డ్రామాకు ఛాన్స్ లేకపోయింది. ముస్లిమ్స్ కళ్ళు తెరిచారు. ఈ మైనారిటీ అని మన బుజ్జగిస్తూ మనల్ని వాడుకుంటున్నారు. తిరిగి మన ఎత్తుకునే మన బుజ్జం మీద రైఫిల్ పెట్టి తుపాకీ పెట్టి ఆడుతున్నారు. తిరిగి వీడు మనకేం చేయలేదని ఇప్పుడు తెలుసుకున్నారు. గతంలో తెలుసుకోబట్టి వాళ్ళు మతం హిందూ మతం, హిందూ ముస్లిం వ్యతిరేక విడదీసి పరిపాలించారు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆయన వాళ్ళ బుద్ధి, వాళ్ళ డిఎన్ఏ అది కదా, మతాల పరంగా విభజించడం, కులాల పరంగా విభజించడం. ఇక వాళ్ళు పెట్టిన దౌర్భాగ్యం సిస్టమే కదా వాళ్ళకి. అది ఇన్నాళ్ళు అయినా కూడా ఇంకా తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గలేదు. కారణం వాళ్ళు అంత పాతుకు పోయేలా చేశారు. ఎమ్మెల్యే సీట్ అంటే ఏ కులం ఏ రాయదు, ఎంపీ సీట్ అంటే ఏ కులం ఏ మాట వెళ్తే కులము మతము, కులము మతము. సిటిజన్ భారతీయుడు, ఎంపీ అంటే భారతీయుడు, వీడు భారతీయుడు కాదని కానీ ఎమ్మెల్యే అంటే ఆయా రాష్ట్ర తెలుగువాడు లేదా తమిళవాడు. అలా కాకుండా దాంట్లో తెలుగువాడులో రెడ్డి, తెలుగువాడులో కమ్మ, ఈ మతాల్లో హిందువో ముస్లిమా, ఈ విడదీసి మైనా ఈ దరిద్రం చేశారండి దేశంలో. ఆ దరిద్రం ఇంకా వాళ్ళ డిఎన్ఏలో ఉంది, అది పోలా. అందుకని దౌర్భాగ్య ఆలోచనలు వస్తూ ఉంటాయి.